ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు తమ రచనా వ్యాసంగంతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు. ఎందరెందరో విద్యార్థులను చక్కని వక్తలుగా ప్రయోక్తులుగా తీర్చిదిద్దిన నిపుణులు వారు. వారికి ప్రియమైన శిష్యునిగా ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు అలరారడం ఎంతో విశేషం. ఆదర్శ గురువు వారైతే వారి మార్గదర్శనంలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించిన శిష్యులు జీవీఎస్ గారు. వారిరువురి అనుబంధం ఎంతో ఆదర్శవంతం. ఎన్నో పర్యాయాలు దివాకర్ల వారు హాజరు కాలేని సభలకు తన తరువాత తనంత వానిగా భావించిన జీవీఎస్ గారిని పంపించడం వారి అవ్యాజ వాత్సల్యానికి నిదర్శనం. ప్రథమాంధ్ర మహాపురాణం ప్రస్తావన అన్న వ్యాసం గురువారం నాడు సాక్షాత్తు గురువుగారి జీవీఎస్ గారి సిద్ధాంత వ్యాసంలో ఉన్న వైశిష్ట్యాన్ని వివరిస్తూ, మరొకవైపు శిష్య వాత్సల్యాన్ని ప్రకటిస్తూ, ఆశీస్సులనందిస్తూ, మా తాతయ్య గారి సాహితీ మూర్తిపత్వాన్ని ధ్రువం ఫౌండేషన్ ద్వారా, ఆచార్య జీవీఎస్ ప్రజ్ఞాభారతి వ్యాస ప్రసూనం ద్వారా మీ అందరికీ శ్రవణపేయంగా శ్రీ జి శ్రీనివాస శాస్త్రి గళం ద్వారా అందిస్తున్నాం. ఆనందిస్తారని ఆశిస్తున్నాం. ప్రథమాంధ్ర మహాపురాణం ప్రస్తావన రచన ఆచార్య దివాకర్ల వెంకటావధాని. కొందరు గురువులొందురు, వారి గురుత్వం శిష్య పరంపర వ్యాపార ప్రతిష్టాకరమై ఉండును. కొందరు శిష్యులుందురు, వారి శిష్యత్వం గురులకు అఖండ కీర్తికారకమై అలరారుచుండును. అట్టి శిష్య చూడమణులలో శ్రీ డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు అగ్రకన్యులు. వారు కవులు, వ్యాసకర్తలు, విమర్శకులు, వాగ్మిశేఖరులు, అధ్యాపక శిరోమణులు, సర్వలక్షణ గ్రంథ పారదర్శనులు. వారు ఆంధ్ర కావ్య వీరరస స్వరూప నిరూపకమైన ఒక ఉత్తమ విమర్శన గ్రంథాన్ని రచించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పారితోషమును అందజాలినారు. విషయ గభీరములు, నిరవధ్య హృద్య శైలి విరాజితములునైన వారి సారస్వత వ్యాసముల సంపుటము విద్వాంసుల ప్రశంసలకు పాత్రమైనది. వారి తిరుపతి వెంకటేశ్వర కవిద్వయ సాహిత్య సమీక్ష మరొక పిహెచ్డి బిరుదమునకు పాత్రము కాదగినట్టు. వారు మార్కండేయ పురాణము అధికరించి రచించిన ఈ సిద్ధాంత వ్యాసమునకు ఉస్మానియా విశ్వవిద్యాలయమే పిహెచ్డి బిరుదమునిచ్చి గౌరవించినదని దాని ప్రశస్తిని గురించి వేరుగా చెప్పవలసిన అక్కరలేదు. వినయం, విద్వత్తు, ప్రతిభ, నిరంతర పరిశ్రమ, వివిధ విషయ పరిజ్ఞానము, సరస గంభీర వాగ్మిత వైశారధ్యం, ఏకత్ర పుంజీభవించిన ఆదర్శోపన్యాసక వతంసులు వారు. శ్రీ సుబ్రహ్మణ్యం గారు తమ సిద్ధాంత వ్యాసమును 5 సర్గములుగా విభజించినారు. సాధారణముగా సర్గ విభజనము మహాకావ్యములందే కాననగును. అచ్చట స్వర్గమనగా కావ్య భాగము లేక అధ్యాయము అని అర్థం. సర్గమునకు సృష్టి అనే అర్థము కూడా ఉన్నది. పురాణమునకు చెప్పబడు పంచలక్షణములలోనిది ఆద్యం. ఈ గ్రంథము మార్కండేయ మహాపురాణమునకు సంబంధించిన ఒకటి చేతను, పురాణము పంచలక్షణ సంపన్నమొకటి చేతను దీనిని 5 భాగములుగా విభజించుట ఉచితమై ఉన్నది. మరి ఇందరి అధ్యాయములు ఏదైతే నూతన సృష్టి ప్రాయములొకటి వీరిని సర్గములనుటయు సంగతముగానే ఉన్నది. ఇందలి ప్రథమ సర్గము మహాపురాణములకు సంస్కృత మార్కండేయ పురాణమునకు సంబంధించినది. పురాణములను అధ్యాయమున శ్రీ సుబ్రహ్మణ్యం గారు పురాణ శబ్దానికి గల వివిధ నిర్వచనములను సంగి దానికి గల పంచ లక్షణములను వివరించి తత్స్వరూప స్వభావములను వ్యక్తము చేసి ఉన్నారు. గుణత్రయ విభాగమును అనుసరించి వారు కావించిన పురాణ వర్గీకరణము సముచితముగానున్నది. పురాణేతిహాస శబ్దములకు విత్పత్తి అర్థములు భిన్నములైనను వారిని సాధారణముగా సమానార్థకములుగానే వాడుట పరిపాటి. ఆంగ్లమున రామాయణ మహాభారతములను రెండింటిని ఎపిక్స్గానే పరిగణించు. ఈ అధ్యాయమున గ్రంథకర్త పురాణేతిహాస శబ్దములు గల వైలక్షణ్యమును వివరించి పురాణములకు పాశ్చాత్య మిత్ అనువానికి గల ముఖ్యములైన సమాన లక్షణములను ప్రకటించి ఉన్నారు. పురాణ స్వరూప స్వభావములను గురించి ఇంత సమగ్రమైన వివరణ ఆంధ్రమున ఇంతకుముందు జరిగి ఉండలేదు. మార్కండేయ పురాణము అష్టాదశ మహాపురాణములలో 7వది. మద్వయం అని చెప్పబడు రెండింటిలోనిది ఒకటి. మార్కండేయుడు ఒకడు.
జయమునిమని సర్గ ప్రతిసర్గాదులను గురించి వివరింపుమని ధర్మపక్షులను ప్రార్థింప అవి ఆ విషయములను మార్కండేయుడు కురోష్టుకియను మునికి చెప్పిన విధముగా విశదీకరించి ఉండెను. మార్కండేయ పురాణమునందలి మొదటి 42 అధ్యాయములను గురించి అందలి శ్లోకముల సంఖ్యను గురించి శ్రీ సుబ్రహ్మణ్యం గారు కావించిన విమర్శ యుక్తి సహముగా ఉన్నది. మార్కండేయ పురాణము గ్రంథకర్త చెప్పినట్లు మహాభారత ప్రశంసతో ఆరంభించుట ఒక విశేషం. జైమిని మహాభారతమును పఠించి అందరి వివిధార్థములను మననం చేసుకుని సమన్వయము కుదరని 4 విషయములను మార్కండేయముని అడిగి తెలుసుకునేను. పంచ లక్షణములు అన్ని పురాణములందును గోచరించును, కానీ మార్కండేయమున మరింత సమగ్రముగా కనిపించును. ఇందు మన్వంతరములను వివరించినప్పుడు సావర్ణి మన్వంతర కథాకథన సందర్భమున అది శక్తి జన్మ స్వరూప స్వభావములను వివరించు దుర్గా సప్తశతి కూర్పబడట ఈ పురాణము యొక్క ప్రచారమునకును మహత్వమునకును కారణమైనది. మార్కండేయ పురాణము వెలిచిన కాలమును గురించి, మార్కండేయ పురాణ వైశిష్ట్యమును గురించి, అందలి త్రిగుణ ప్రాధాన్యమును గురించి గ్రంథకర్త కావించిన వివరణము వారి పరిశోధన పాఠమునకును గ్రంథ పరిశీలన నైపుణ్యమునకును నిదర్శనముగా ఉన్నది. ఆంధ్ర వాంగ్మయమున అజ్ఞాత యుగము తరువాతి 2వ యుగమును పురాణ యుగమని కానీ అనువాద యుగమని కానీ చెప్పవచ్చు. నిజమునకి యుగమున వెలిసిన పురాణము మార్కండేయ పురాణము ఒక్కటి. బసవ పురాణమునకు పురాణమును పేరున్నను అది నిజమైన పురాణము కాదు. భారతమును కూడా పురాణమందురు, కానీ దానిని ఇతిహాసమని చెప్పుటయే ఉచితతరం. ఈ విధముగా ఆంధ్ర వాంగ్మయమున వెలిసిన ఆద్య పురాణము మార్కండేయ పురాణమే ఎగుచున్నది. దీనిని తిక్కన్న సోమయాది శిష్యుడైన మారణ తెనికించి కాకతి ప్రతాపరుద్రదేవుని సేనానులలో ఒకడైన గన్నయ్యకు అంకితం చేశాను. ద్వితీయ సర్గమున శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రమున మార్కండేయ పురాణం ఆవిర్భవించిన సందర్భమును, మారణ కాలమును, సోమయాజుకిని అతనికిని గల గురు శిష్య సంబంధమును చక్కగా వివరించినారు. మారణ అనువాద పద్ధతిని విశదీకరించుటలో గ్రంథకర్త చూపిన పరిశోధన పాండితీ ప్రభావములు అపారములైనవి. కవిత్రయము వారి వలనే మారణయు అనువాద సందర్భమున కొన్ని భాగములను తగ్గించను, కొన్నింటిని విడిచివేయను, రసవత్కథా ఘట్టములను కొన్ని వర్ణనములను పెంచెను. ఔచిత్యమునకై అమూలకములైన కొన్ని విషయములను క్రొత్తగా కల్పించను. నన్నయ తిక్కనల వలె మారణయు నీతిలోక ధర్మాదులను ప్రత్యక్షముగా జ్ఞప్తేందించుకున్నటకై పూర్వాపర పద్యములతో సంబంధము లేని పద్యములను స్వతంత్ర సూక్తులుగా రచించాను. మారణ మార్కండేయ పురాణమునందలి శిల్ప సౌందర్యమును వివరించు సందర్భమున గ్రంథకర్త ఆఖ్యాన శిల్పము, ఛందశిల్పము, అలంకార శిల్పము, రసశిల్పము అను వేరువేరు శీర్షికలతో ఆయా శిల్ప సౌందర్యములను చక్కగా వివరించి ఉన్నారు. మార్కండేయ పురాణమున రమ్యములైన ఉపాఖ్యానములు పెక్కున్నవి. మారణ పురాణమును రచించుచున్నను కథాకథన సందర్భమున అపారమైన కౌశలమును ప్రదర్శించి తరువాత ఆ కథలను గ్రహించి ప్రత్యేక ప్రబంధములను రచించిన వారికి పెక్కు విషయములలో మార్గదర్శకుడయ్యాను. హరిశ్చంద్ర చరిత్ర, స్వారోజిష మనుసంభవము, కువలయాశ్వ చరిత్ర అను ఉపాఖ్యానములను అతడు మిక్కిలి నేర్పుతూ రచించను. అందరూ అతడు మను చరిత్రమును రచించిన విధానమును పెద్దన వంటి ప్రతిభావంతునికి కూడా ప్రతి సన్నివేశమునందును పొజ్జబంతి కాజాలుట అతని రచనా కౌశలమునకు ఒక నిదర్శనం. మారణ కవిత్వాన్ని వివరించు సందర్భంలో గ్రంథకర్త ఆఖ్యాన శిల్పమునకే ఎక్కువ ప్రాధాన్యమును సంగెను. ఇందు సుమారు చిన్నవి పెద్దవి కలిసి 34 కథాంశములున్నవి. వారిని తీర్చిదిద్దుటలో మారణ ప్రదర్శించిన కౌశలమును గ్రంథకర్త చాలా చక్కగా నిరూపించి ఉన్నారు. క్షేమేంద్రుడు వృత్తౌచిత్యమును ప్రదర్శించుచు ఎట్టి సన్నివేశములకు ఎట్టి వృత్తములు ఉచితతరములుగా ఉండును నిరూపించి ఉండెను. మహాకవులు ప్రయత్నపూర్వకముగా వృత్తులను ఎన్నుకొనపోయినను సహజముగానే అర్థభావములను అనుసరించి వారి నోటి వెంట ఆయా వృత్తములు ఉచిత విధమును వెలువడుచుండును. మార్కండేయ పురాణమున వృత్తౌచిత్యం ఎట్లు పాటింపబడినదో గ్రంథకర్త సోదాహరణముగా నిరూపించి ఉన్నాడు. మారణ శబ్దాలంకారముల కంటే అర్థాలంకారములపైననే ఎక్కువ మక్కువ ప్రదర్శించను. ఉపమాన రూపక ఉత్ప్రేక్ష అర్థాంతరన్యాసాలంకారులను అతడెట్లు ప్రయోగించను అలంకార శిల్పమున విశదముగా నిరూపించబడినది.
కథా విషయమున వలనే రస విషయమున కూడా మారణ తగినంత శ్రద్ధ వహించెను. అతడు అనువాద విషయమున భావానువాద పద్ధతిని అనుసరించి శ్రీనాథ బోధనలకు మార్గదర్శకుడయ్యని చెప్పవచ్చు. పురాణములకు ప్రబంధములకు శైలియందు వ్యత్యాసముండుట సహజం. మారణ మార్కండేయ పురాణమున క్లిష్టము సరళము భావబంధురము సుబోధమునైన అచ్చమైన పురాణ శైలిని అనుసరించి ఉండేను. గ్రంథకర్త అతని శైలిని వివరించుతూ అతనికి పూర్వులైన నన్నయ్య తిక్కనల పద్యములకు అతని గ్రంథమున గల సంవాదములను సోదాహరణముగా ప్రదర్శించి ఉన్నారు. అతడు వాడిన లోకోక్తులను జాతీయములను సేకరించి ఒక్కచో చూపియున్నారు. తృతీయ సర్గము మార్కండేయ పురాణము కావ్య వస్తు ప్రధానం అను శీర్షికతో కూడినది. ఇది చాలా ముఖ్యమైనది. మార్కండేయ పురాణమునందలు కొన్ని ఉపాఖ్యానముల సౌందర్యముచే ఆకర్షింపబడి పలువురు కవుల తర్వాత వాణిని ప్రత్యేక ప్రబంధములుగా సంతరించింది. వాణిలో మనుచరిత్రము, కువలయాశ్వ చరిత్రము, హరిశ్చంద్రోపాఖ్యానము, మగాలస చరిత్ర మున్నగినవి ముఖ్యమైనవి. మూలానుసరణమును బట్టి గ్రంథకర్త ఈ కావ్యములను 4 వర్గములుగా వింగడించి ఉన్నారు. అందు మనుచరిత్ర, కువలయాశ్వ చరిత్రలు ప్రత్యక్ష మూలములు. మనుచరిత్రను గురించి చెప్పునప్పుడు విమర్శకులు సాధారణముగా పెద్దన మారణ్ణనుసరించినని చెప్పుచుందురు. అది సత్యమే, కానీ అతడు సంస్కృత మూలమును అనుసరించిన భాగములు కూడా కొన్నియున్నవి. వానిని గ్రంథకర్త చక్కగా నిరూపించి ఉన్నారు. మనుచరిత్రమునందలి ఆయా సన్నివేశములయు భావములయు చిత్రణములకు మారణ పురాణమునందలి భాగములు ఎట్లెట్లు ప్రేరకములయ్యనో వారు నిరూపించి ఉన్నారు. సవరము చిన్ననారాయణ కథాకల్పమున అపారమైన ప్రతిభ ప్రదర్శించనని విమర్శకుల తలంపు. ఆ కల్పనలను అందలి అనౌచిత్యములను ఔచిత్యములను గ్రంథకర్తలిందు విషదముగా వర్ణీకరించి ఉన్నారు. హరిశ్చంద్ర చరిత్ర వస్తుకములైన కావ్యములకు మార్కండేయ పురాణము పరంపరగా మూలమని చెప్పదగినను నిజములకు వానికి గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానమే ఆధారమని చెప్పుటలో సత్యుక్తి ఉండదు. ఈ చరిత్ర సంస్కృత పురాణాదులందే సమగ్ర రూపము దాల్చి గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానము పరిణతి స్వరూపమును పొందినది. అందుచే తరువాతి కవులు గౌరణ కావ్యమునే ఎక్కువ అనుసరించారు. గౌరణ కూడా కల్హకంఠి నక్షత్రకుల పాత్రలను స్వయముగా కల్పించినను కాల కౌశకాదులను చిత్రించుటలో మార్కండేయ పురాణము కూడా ఆధారముగా గ్రహించినని చెప్పక తప్పదు. ఆధునికులైన శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు కువలయాశ్వ చరిత్ర నిలింగియు ఆ వస్తువును మరల గ్రహించి మూల కథలోని దోషములను సవరించి కొన్ని నూతన కల్పనలు చేసి మదాలస విలాసమును హృద్యముగా రచించి ఉన్నారు. తక్కెళ్లపాటి లింగన కవి చంద్రశేఖరుడు ఉత్తర హరిశ్చంద్ర చరిత్రను ప్రబంధములుగా రచించింది. వారు హరిశ్చంద్ర చరిత్ర ఎందరి పాత్రల ప్రవృత్తికి కారణభూతములైన పూర్వజన్మ కథా వృత్తాంతములను వివరించి ఉండేది. ఒక్క శనేశ్వరుని కథ మాత్రము మార్కండేయ పురాణమునందు కూడా కానవచ్చుచున్నది. ఈ ఉత్తర హరిశ్చంద్ర కథనే శ్రీ చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు పూర్వ హరిశ్చంద్ర చరిత్రమును పేర కావ్యముగా రచించి ఉండేది. వారి రచనకు శ్రీ కొమాండూరి అనంతాచార్యుల వారి గద్య ప్రబంధమే ఆధారం. మరుత్తరాట్ చరిత్రము, దత్తభాగవతము అనునవి ఆధునిక కావ్యములు. వీనికి మార్కండేయ పురాణము పాక్షిక మూలమని చెప్పవచ్చు. ఈ తృతీయ సర్గమున మారణ మార్కండేయ పురాణము ఆంధ్ర వాంగ్మయమైన ఎన్ని ప్రబంధములకు కారణమైనదో, ఎంతమంది కవులకు కావ్యరచన ప్రేరకమైనదో, వారా పురాణములు ఎంతవరకు అనుసరించిరో శ్రీ సుబ్రహ్మణ్యం గారు చక్కగా విశదీకరించి ఉన్నారు. నిజమునకు ఈ తృతీయ సర్గం ఒక్కటే PhD బిరుదు ప్రదానమునకు చాలునని నా అభిప్రాయం. సంస్కృత మార్కండేయ పురాణమును ఆంధ్రీకరించిన వారు మరికొందరున్నారు. పొన్నతోట ఔగల కవి, మండ కామేశ్వర కవి దానిని చెంపు కావ్యములుగా అనువదించి ఉండేది. 19వ శతాబ్ది తరువాత పలువురు పండితులు దాన్ని గద్యరూపమును కూడా అనువదించి ఉండేది. శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఈ పద్య గద్య కృతులకును మూలములకు గల సంబంధమును పరిశీలించి ఆంధ్ర రచయితలు నటించిన మార్పు చేర్పులను సూచించి ఉన్నారు. మార్కండేయ పురాణములకు సంబంధించిన ఈ సిద్ధాంత వ్యాసమున వారిని కూడా కూర్చి స్పృశింపవలసిన అవసరము లేకపోలేదు. 5వ సర్గము కూడా మార్కండేయ పురాణములకు సంబంధించినదే, కానీ ఈ పురాణములకు అష్టాదశ పురాణాంతర్గతమైన మార్కండేయమునకు నామమందే కానీ వస్తువాదులయందుటి సంబంధము లేదు. అందుచేతనే ఈ సర్గమునకు పురాణము కాని పురాణమని పేరు పెట్టబడినది. ఎల్లకర నృసింహ కవి మార్కండేయ పురాణమును 9 ఆశ్వాసములతో కూడిన ద్విపద కావ్యముగాను,
పర్వత మంత్రి లింగనామార్చుడు 8 ఆశ్వాసములతో కూడిన ద్విపద కావ్యమును రచించి ఉండి కోచిరాజు వీరనామార్చుడు సర్గ ప్రతిసర్గాదులను విడిచి మార్కండేయుని చరిత్రమును మాత్రమెత్తుకొని భావనా ఋషి చరిత్రమునకు ప్రాధాన్యమును కల్పించి ఒక చెంపు కావ్యమును నిర్మించారు. శిష్టి కృష్ణమూర్తి గారు రచించిన వీక్షారణ్య మహాత్యమును అన్నది మార్కండేయ పురాణ మూలకమని చెప్పబడి ఉన్నది. ఇందలి మొదటి 3 పద్మశాలీలకు మూల పురుషుడైన భావనా ఋషి చరిత్రమును మహాత్మ్యమును వివరించుతున్నాయి. వీటికి కూడా మూలమైన సంస్కృత మార్కండేయ పురాణం ఒకటి ఉన్నదని చెప్పుదురు కానీ అది ఎచ్చటనూ లభ్యమవుటలేదు. మారణ పురాణమును అనుసరించి పెక్కు కావ్యములు వెలసినట్లే నృసింహ కవి రచన అనుసరించి తక్కిన రచనలు వెలసినట్లుగా కనిపించు. వీక్షారణ్య మహాత్యము మార్కండేయ పురాణమున లేదు. ఈ కావ్యమునందలి ప్రథమ సృష్టి వర్ణనముపై మాత్రం మహాపురాణం యొక్క ప్రభావం ఇంచుక కానవచ్చుతున్నది. ఇంతకంటే దీనికిని మార్కండేయ పురాణమునకును పెద్ద సంబంధము లేదు. ఇక ఈ సిద్ధాంత వ్యాసమునందలి శైలిని గురించి 1-2 మాటలు చెప్పి ఈ ప్రస్తావనను ముగించేదను. శ్రీ సుబ్రహ్మణ్యం గారు సంస్కృతాంధ్రముల రెండింట మంచి పండితులొకటయ్యే కాక ఉపాధ్యాయులుగా విశేషమైన అనుభవాన్ని సంపాదించినారు. వారి శైలి అనవసర పదాడంబరము లేక సరళమై శక్తివంతమై సరసమై సర్వసుబోధమై నిర్దుష్టమై అలరాడుచున్నది. వారి వివరణము మిక్కిలి నేర్పుతో కూడినది ఒకటకే గూఢములైన భావములను కూడా ఎల్లరూ అవగాహనము చేసుకొని ఆనందించుటకు వీలుగానున్నది. వారి పరిశోధన పరిశీలనము సర్వసమగ్రం. అవసరములైన చోట్ల ఎల్లవారు ఉదాహరణములను ప్రమాణములను ఉటంకరించి ఉన్నారు. మార్కండేయ పురాణమును గురించి ఇంతకు పూర్వం ఎవరినూ సమగ్రమైన పరిశీలనము కావింపని లోపము ఈ సిద్ధాంత వ్యాసము తీర్చుటయే కాక అందరి అపూర్వ విషయములు ఎన్నింటినో వెలుగునకు తెచ్చి పఠితలకు దానిపై అభిమానము నావహించుచున్నది. మార్కండేయ పురాణ మూలకములైన ఆంధ్ర ప్రబంధములను గురించి వారు కావించిన పరిశోధన అమూల్యమును ఆవశ్యకమును అయి ఉన్నది. వారింకను ఇట్టి విమర్శనాత్మకములు పరిశోధనాత్మకములు అయిన రచనలను కావించి ఆంధ్ర భారతికి అపూర్వములైన అలంకారములను సమకూర్చురుగా కానీ ఆశీర్వదించుచున్నాను.